అందరికీ నమస్తే, వెల్కమ్ టు జ్యోతి టీవీ. ఈరోజైతే మనం కడప జిల్లా జమ్మలమాడుకు అయితే వచ్చినాము. ఇక్కడ ప్రజెంట్ ఏపీకి జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈ వచ్చే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ అవుతాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు అవుతాడా? ఇక్కడ ప్రజల్ని అడిగి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. పదండి. నమస్తే అన్న. నమస్కారం. మీ పేరు అన్న? బాబు. మీరు ఇక్కడనే ఉంటారా? ప్రజెంట్ ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు సీఎం అవుతారని మీ ఒపీనియన్? ఎందుకని మీ ఒపీనియన్ అన్న? పథకాలన్నీ ఆటో అది అన్ని ఇప్పుడు చాలా మంది అమలు చేసిన పథకాలు అన్ని మీకు అందినాయా? ఓకే. ఇప్పుడు చాలా మంది పవన్ కళ్యాణ్ వస్తాను అంటున్నారు, దాని మీద మీరు ఒపీనియన్? వచ్చేది నమ్మకం ఉండదు, తిరగాల్సిందే అయిపోదు. ఓకే, థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు అన్న? నా పేరు వెంకటరెడ్డి, పెద్దవసల గ్రామం. ఓకే అన్న, ఇప్పుడు ప్రజెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు సీఎం అవుతారని మీ ఒపీనియన్? సీఎం చంద్రబాబు సీఎం సీట్ లో కూర్చుంటాడు అనేది కూడా పూర్తి హామీ ఇస్తాను. ఈ యొక్క పూర్తి అంటే ఇంకా ఈ యొక్క నీకు కూడా నమ్మకం కాదు, నేను 50 ఎకరాలు నాది నాకు ఉండేది 150 ఎకరాలు ఉంది, 50 ఎకరాలు పూర్తిగా రవిస్తాను. ఎవరైనా ఒకవేళ ఇంక్లూడ్ చేసిన వాళ్ళు ఉంటే కానీ నాకాడ ఇంకా ఎవరైనా తొలగొస్తే కానీ పూర్తిగా అవం చంద్రబాబు సీఎం అవుతాడు ఈ మూమెంట్లో. ఇంకా నెక్స్ట్ మనం చెప్పడం ఇంకా మన సంబంధం ఈ నెక్స్ట్ చంద్రబాబు సీఎం. ఓకే, చంద్రబాబు గారే వస్తారని మీరు ఎందుకు అంటారు, మీ ఒపీనియన్ చెప్పండి. ఒపీనియన్ అంటే ఒక విషయం, మాకు చంద్రబాబు ఉన్నప్పుడు మాకు ఎంతో మేలు చేశాడు. ఏం మేలు చేశాడు అంటే ఒక ఇన్సూరెన్స్లు వస్తున్నాయి, రైతు బాగుపడుతున్నాడు. చంద్రబాబు ఉంటే రైతు బాగుపడుతున్నాడు. ఈనాడు అదే ముందు శనియలు 6,000 మొదటి చేసినాడు చంద్రబాబు, 6,000 కూడా మినం చంద్రబాబు ఉన్న టైంలో. ఈ నానున్నే జగన్ ప్రభుత్వంలో ఒక్కసారన్నా 5,000 మేము అమ్మలేకపోయినాం. ఇప్పుడు అమ్మితే 4,300 అంటారు ఈ యొక్క జగన్ ప్రభుత్వంలో. అదే చంద్రబాబు ప్రభుత్వంలో 5,000 ఎప్పటికైనా మినం. మా ఎవరు చంద్రబాబు ప్రభుత్వంలో మినం అంటే మా సీఎం ఇప్పుడే మినం. కానీ ఈ యొక్క సమస్య గురించి పూర్తిగా అనేది కూడా మందు కూడా పూర్తిగా 50 రూపాయల మందును కేవలం పెంచాడు. ఆ మందు నుంచి కేవలం నేను తెచ్చేది 500 రూపాయలు అయితే, నేను తెచ్చేది 500 రూపాయలు నేను తీసుకుపోతాను. 500 తీసుకుపోతే 200 పెడితే అది సరిపోదు, మళ్ళీ 200 పెట్టాలి. 400 పోతే ఇంటికి కొలిపోతే ఏమి ఉంటుంది? అదే చంద్రబాబు ప్రభుత్వంలో 50 రూపాయలు మందు తీసుకుంటే 2 కోట్లు తీసుకున్నాం కానీ 100 రూపాయలే. 400 లెక్క ఇంటికి పోతున్నది, 400 లెక్క ఇంటికి పోతున్నది. కానీ ఏంది ఆ ప్రభుత్వం, ఇది ప్రభుత్వమే అంటారా? అంటే ఇది దోసుకున్న ప్రభుత్వము, ఈ దొంగ ప్రభుత్వము, మహా శని ప్రభుత్వము అనేది కూడా ప్రతి ఒక్క ఊర్లో కూడా దరిద్రంగా ఉంది. సరే అన్న, ఇప్పుడు చాలా మంది మేము చూసిన కాడికైతే ఇక్కడ ఎవరు చూసినా చెప్పిన పథకాలన్నీ మాకు ప్రతి ఒక్క పథకం అందినాయి, మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తారంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్? రాడు, ఉంటాంత మోసం. రాడా బా, రాడు మోసం. మా బా నమ్ముతున్న సిద్ధ అని అంట జగన్ ఏమన్నాడు, నమ్ముతున్నా ఒకసారి నమ్మినా రా సిద్ధ అని ఒకసారి అన్నా అన్నాడు. అన్నా అన్న అంటే ఒకసారి నమ్మేవారు నిన్ను, నన్ను నమ్మితురా సిద్ధ. అది ఖాయంగా అంగ చేయలేడు జగన్, గా చేయలేడు అన్న, జగన్ చేయలేడు. ఓకే ఓకే అన్న, థ్యాంక్స్ అన్న.